తెలంగాణ ప్రభుత్వంలో కల్వకుంట్ల తారక రామారావు ప్రమేయం రోజురోజుకు పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. పదవులు నిర్వహిస్తున్న మంత్రులు నామమాత్రంగానే వ్యవహరిస్తున్నారు తప్ప అధికారులను పూర్తి స్థాయిలో వినియోగించడం లేదని, అందుకు ముఖ్యమంత్రి కుటుంబం నుంచి సానుకూల వాతావరణం ఉండడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలపై ఆధిపత్యం చేసినట్టుగానే ప్రస్తుతం తెలంగాణలో కూడా జరుగుతోందని మంత్రివర్గంలో చర్చ జరుగుతోంది. తొలిసారి చంద్రశేఖరరావు సీఎం అయ్యాక కొద్ది కాలం మౌనంగా ఉన్నా ఆ తర్వాతి కాలంలో కేబినెట్ లో మంత్రుల బాధ్యతలు కూడా తానే తీసుకునేంతగా అధికారాన్ని తన చేతుల్లో కేంద్రీకృతం చేసుకోగలిగారు. నాటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తాను కేవలం రబ్బరు స్టాంపు మాత్రమేనంటూ పలుమార్లు ఆవేదన వెళ్లిబుచ్చారు. మంత్రులు ఈటల, తలసాని, పద్మారావు వంటి సీనియర్లు కూడా మంత్రిగా నామమాత్రపు అధికారాలకే పరిమితమయ్యారు. 2018లో ముందస్తు గెలుపుతో కేటీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టేంత స్థాయికి చేరారు. ఎలాగూ 5 ఏండ్లు అధికారంలో ఉంటారు కాబట్టే అన్నీ తానై కేటీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ స్థాయిలో కాకపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగం పూర్తిగా తన ఆదేశాలకు బద్దులై ఉండాలనేంతగా ఆధిపత్యం చెలాయిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కాంట్రాక్టులు, అనుమతులు, కంపెనీలు, తెలంగాణలో ఏ పని పురుడు పోసుకున్నా పూర్తిగా కేటీఆర్ కనసన్నల్లోనే జరగాలనేంతగా కల్వకుంట్ల తారక రామారావు మారంటూ గులాబీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన రాబోయే రోజుల్లో కేటీఆర్ ఆధిపత్యం ప్రదర్శిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే దీన్ని గులాబీ నేతలు ఎంతవరకు భరిస్తారనేది మాత్రం వారి సహనంపై ఆధారపడి ఉందనేది వాస్తవం.